ఇంతమంది కోట్ల రూపాయల ఆస్తి కూలగొట్టినప్పుడు ఒక్క మాట నేను మాట్లాడినా, కంపెనీ చేసిన ఇవ్వకుండా ఏమన్నా ధర్నాలు చేసినా చేయలే. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో 100 కోట్ల ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీసు మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టించుకుంటే అసలు రూల్స్ ప్రకారం మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో కూలగొట్టాలి. నేను చెప్పలే, నేను చెప్తే ఆయన కూలగొడుతుండే. కమిషనర్ గారు ఉన్నారు ఎక్కడ? కమిషనర్ గారు ఆఫీస్ పర్మిషన్ ఉన్నదా? ఉన్నదా? అదే పేదోడు ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా కూలగొడు సభ ఉంచుతావా? మరి ఇది ఎందుకు కూలగొడుతున్నావు? నోటీస్ ఎన్ని రోజులు చేయండి ఇచ్చి? 1 మంత్ కాలే, 2 మంత్స్ అయింది. ఎన్ని నోటీసు? 10 నోటీసులు. పద్ధతి అది 100 కోట్ల ఆస్తి, పర్మిషన్ తీసుకొని అవసరం ఉంటే కట్టుకోవాలి. ఆఫీస్ బిల్డింగ్ భువనగిరిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ సిటీలో ఒక జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో కడతా అంటే కలెక్టర్కి చెప్పి ఔటర్ రింగ్ రోడ్గా కట్టించిన. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి కలెక్టర్ గారు. యాజ్ పర్ రూల్స్ వీ హావ్ టు గో. మన ఎవరి మీద కక్ష? అక్కడ ఇలా ఉమెన్స్ హాస్టలో లేదా గవర్నమెంట్ ఆఫీసు ఇంకా ఎన్నో బిల్డింగ్స్ అవసరం ఉంటాయి మన కలెక్టర్. ఆ పక్కకు వెంకటేశ్వర స్వామి వెంకట టెంపుల్ ఉంటుంది, పక్కకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. బిల్డింగ్ పర్మిషన్ ఉండదు. అసలుంటప్పుడు టౌన్లో నేను మినిస్టర్గా చెప్పకూడదు ఎవరు ఎక్కడ రోడ్డు మీద ఇల్లు కట్టుకున్నా మీరు ఏమనద్దు. అంతేనా? నువ్వు డీటు నువ్వు చేయి, లేదా మినిస్టర్ ఆర్డర్ మీన్ గవర్నమెంట్ ఆర్డర్, యూ గో యాజ్ పర్ రూల్స్. కామన్ మ్యాన్కి ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా చేయాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవడం, ప్రజల ఆస్తులను కబ్జాలు చేస్తే రౌడీజం చేస్తే రౌడీజం బంద్. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా, పేదవాడుస్తే నా సొంతంగా నా దగ్గరగా నా పిల్లల్లాగా వాళ్ళని చదివించుకుంటూ పేదవాళ్ళకి అండగా ఉండడం, నల్గొండ టౌన్ని మోడల్గా చేయడం నా లక్ష్యం. కాబట్టి కొత్త కలెక్టర్ గారు వచ్చింది కాబట్టి కలెక్టర్ గారికి కూడా నా ఐడియాస్ ఏందో తెలియాలి కాబట్టి పత్రికా ముఖ్యంగా చెప్తున్నా. కలెక్టర్ గారు మీరు వేరే తిరిగా అనుకోవద్దు. ల్యాండ్ అంత 100 కోట్ల భూమిలో పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకోండి. వాళ్ళకి కావాలంటే వాళ్ళ అప్లికేషన్ తీసుకొని అవుట్స్కర్ట్లో గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది, వాళ్ళకి ఇవ్వండి. దీస్ ఆర్ గవర్నమెంట్ యాజ్ ఎ మినిస్టర్ అండ్ మీన్స్ ఐఎమ్ రిప్రజెంటింగ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. దా విధంగా ఆ ల్యాండ్ని కూడా ప్రొటెక్ట్ చేస్తాం. మీ అందరికి కూడా మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్న టీవీల ఆధారంగా మళ్ళా మీరు వచ్చి మీరు టీవీలో పెట్టి మాట్లాడుతున్నా అడగద్దు. ఎక్కడ బైపాస్ రోడ్ వచ్చినా ప్రజల కోసం వచ్చిందే తప్ప నా కోసం కాదు, ఎవరి ఆస్తులు కాదు. నాకు 5 గజాల భూమి లేదు. నేను చెప్తున్నా 30 ఏళ్ళకెళ్ళి ఒకటే ఇంట్లోకి రాయకుంటుంది. కొందరు టీవీలలో చూస్తున్నా, అప్పుడప్పుడు వాట్సాప్లో చూస్తున్నా, పెద్ద పట్టించుకుంటలేను. అభివృద్ధి లక్ష్యంగా పనిచేసుకుందాం, అందరం కలుద్దాం, పేదవారికి అండగా ఉందాం. నల్గొండ టౌన్ని ఇలా మంచి కలెక్టర్ గారు పనిచేసే పని కలెక్టర్, 24 గంటలు కలెక్టర్ గారు అందుబాటులో ఉండే కలెక్టర్ వచ్చిండు, తప్పకుండా డెవలప్ చేసుకుందాం. ఈ సబ్స్టేషన్స్ అన్ని కూడా చేసి 6 నెలల్లో 1 నిమిషం కూడా కలెక్టర్ పోకుండా ఎస్సీ గారు 2-3 లైన్లకు వెళ్ళి మన ఫీడర్స్కి వెళ్ళి మీకు కరెక్షన్ ఇవ్వండి. ఒక దగ్గర ట్రిప్ అయితే ఇంకో ఫీడర్తో ఎమ్మడే యాడ్ కావాలి. ఎట్టి పడుతున్న నల్గొండ టౌన్లో ఒక కంటి రిప్ప కొట్టే వరకు కూడా కరెంట్ పోకుండా తీసుకోవాల్సిన బాధ్యత మీది. ఇంత బడ్జెట్ కాకుండా ఇప్పించే బాధ్యత నాది కాబట్టి.